श्रीमात्रे नमः जय गुरु दत्तात्रेय नमः। ई वीडियो मन कुंभराशि वारी सेप्टेंबर 5वीं तारीख नीचे डिसेंबर 31वीं तारीख वरकू गुरुग्रह वक्रगमनं ई जातकुलपै ए विधंगा प्रभावं चूपिस्तुंदि अन्न विषयान्नि मनं परिशीलिंचे प्रयत्नंलो कुंभराशि वारी गुरुवु चाला ఉపయోగపడే గ్రహం ఒక విధంగా ధన లాభాధిపతి ఈ కుంభరాశి వారికి లేదా కుంభలగ్నం వారికి ఒక ఎవరికన్నా ప్రతి లగ్నం ప్రతి రాశి వారికి ధనాధిపతి ఒకరు లాభాధిపతి ఒకరు ఉంటారు దానివల్ల ధన సంపాదన సేవింగ్స్ మిగతా విషయాలు రెండు సోర్స్ ద్వారా ఉంటాయి ఒక సింహ లగ్నానికి అలాగే కుంభలగ్నానికి మాత్రం ధన లాభాధిపతి ఒకే గ్రహం ఆధిపత్యం వహిస్తుంటది సో అందువల్ల గురువు యొక్క బలం మీదే వీళ్ళ యొక్క ధన సంపాదన ఆదాయం సేవింగ్స్ అన్నీ కూడా ఒక గ్రహమే రిప్రజెంట్ చేస్తది అంటే వేరే ఆల్టర్నేట్ లేదు బాగుంటే బ్రహ్మాండం ఉంటది బాగులేకపోతే మొత్తం జీరో అవుతుంటది సో ఆ కారణం వల్ల గురువు యొక్క స్థితి గమనం గురు ఏ గ్రహంతో కలుస్తున్నాడు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి తప్పనిసరి అంటే సంపాదించే విధానం అది ఉంటుందన్నమాట గురువు బట్టే గురు శనితో కలిస్తే ఉపాధ్యాయ వృత్తి ద్వారా గురు కర్మయోగం ద్వారా ఒక సాధారణ స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళడం జరుగుతుంది అదే గురువు బుధుడితో కలిసి ఉంటే ఒక మంచి విద్యావంతుడిగా తను చదువుకున్న విద్య ద్వారా మేధస్సు ద్వారా తెలివితేటల ద్వారా వ్యాపారం ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు అదే గురువు రవితో కలిసి ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ధన సంపాదించే అవకాశం ఉంటుంది తండ్రి గారి ద్వారా చంద్రుడితో కలిస్తే తల్లి గారి ద్వారా ఇలాగ రకరకాలుగా మొత్తం మీద సంపాదన ఉంటుంది ప్రస్తుతం ఆ గురువు ఈ కుంభరాశి వారికి మూడవ స్థానంలో ఉండడం జరుగుతుంది వక్రించడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం గురువు వక్రిస్తుంటాడు ఇదిలో ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఎంతేం లేదు గురువు వక్రించడం వల్ల ఏంటంటే గతంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆగిపోయి ఉంటే తిరిగి ప్రయత్నించవచ్చు అలాగే శుభగ్రహమైనట్టు గురువు వక్రించడం వల్ల తన శుభత్వాన్ని ఎక్కువగా పెంచుకుంటాడు శుభత్వం ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా పాపగ్రహాల దృష్టి నుంచి కానీ కలయిక నుంచి కానీ తప్పుకోవడం జరుగుతుండదు ప్రస్తుతం గురువు రాహుతో కలిసి ఉన్నాడు కదా ఆ రాహు ప్రభావం నుంచి తప్పుకోవడం జరుగుతుంది దానివల్ల ఇండిపెండెంట్గా తన యొక్క ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతుంటుందన్నమాట అందువల్ల ఏంటంటే మరి చక్కగా న్యాయంగా నిజాయితీగా ధనం సంపాదించే ప్రయత్నం జాతకుడు చేస్తుంటాడు అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో కూడా ప్రోగ్రెస్ రావడం జరుగుతుంటుంది అలాగే మరి మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు 9వ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు అంటే వీక్షించడంతో పాటు తన ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే విదేశ ప్రయత్నాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం అంటే ఏదన్నా కూడా ఈ వక్రించడం ఏమవుతుందంటే మనం గతంలో ప్రయత్నం చేసి ఆగిపోయి తిరిగి ప్రయత్నం చేయడం జరుగుతుంటుందన్నమాట ఇప్పుడు అనుకుంటాం ఇప్పుడు చేస్తే పని జరుగుతుంది సో ఈ విధంగా ఉంటే వక్రించున్నప్పుడు ఏమవుతుందంటే తను వెనకనున్న రాశి తన 12వ రాశి యొక్క ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే రాశిలోకి అయితే రాడు కానీ ఆ వక్రగమనం పొందడం వల్ల ఏంటంటే తన యొక్క ఆస్పెక్ట్ అంతా కూడా వెనక భావం మీద పడడం వల్ల 12వ భావ ఫలితం అంటే ఈ రాశి వారికి 2వ భావ ఫలితం అంటే ధనభావ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే స్వక్షేత్రంలోకి రావడం వల్ల ఒక విధంగా గురువు స్వక్షేత్రం ధనభావం అవ్వడం వల్ల కుంభరాశి వారికి కుటుంబ సంబంధించిన అన్ని విషయాలు యాక్టివేట్ అవుతాయి ధనానికి సంబంధించినవి ముఖ్యంగా గృహంలో కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాలు ఇవన్నీ కూడా మీకు అనుభవంలోకి రావడం జరుగుతుంది కుటుంబంలో గొప్పవారు పెద్దవారు గురువు లాంటి వాళ్ళు రావడం కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అలాగే వివాహ సమస్యలు అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా కొంతవరకు తొలుగుతాయి శుభకార్యాల కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు వివాహ ప్రయత్నాలు జరుగుతాయి
ఏదో ఒక వేడుక జరగాలి కాబట్టి శుభకార్యాలు కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. 100% సెప్టెంబర్ 4 నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఎప్పుడైతే గురువు ఈ మీనరాశి యొక్క ఫలితం ఇవ్వడం ప్రారంభించాడో ఆటోమేటిక్గా మీనరాశి అంటే గురువు యొక్క 2వ రాశి అయినటువంటి ధనుసు కూడా యాక్టివేట్ అవుద్ది. అంటే 11వ భావం కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే మీకు ప్రమోషన్లు, ఆగిపోయిన ఇంక్రిమెంట్లు, ఆగిపోయిన ప్రమోషన్లు, ఎవరికైనా మిత్రులకో ఎవరికో ధనం ఇచ్చి ఉంటే అది ఆగిపోయి ఉంటే తిరిగి ఆ ధనం చేతికి రావడం, ఈ విధంగా మల్టిపుల్గా యాక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి గురువు వక్రించి ఉన్నప్పుడు అయితే ఏంటంటే ప్రయత్నం తప్పనిసరి, ప్రయత్నం లేకుండా ఏది అవ్వదు. అయితే వక్రించి ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఇండికేషన్ అన్నమాట మనకి, ఓ నేను ఈ ఫలితం ఇవ్వడానికి నీకు రెడీగా ఉన్నాను, మీరు ఒకసారి ప్రయత్నం చేయండి, కంపల్సరీగా ప్రయత్నం జరుగుద్ది అని చెప్పడం అన్నమాట. సో అందువలన ఏంటంటే ఆగిపోయిన పనులు గతంలో ప్రారంభించినవి అయితే మళ్ళీ ప్రారంభిస్తే బాగుంటాయి, కానీ ఇదే సమయంలో కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తే చాలా వరకు వెనక్కి పోతుంటాయి అన్నమాట. అవో మళ్ళీ గురువు డైరెక్ట్ అయిన తప్పుడు అవుతే తప్ప గురువు వక్రించి ఉన్నప్పుడు ఏంటంటే ఆ పనులు ఆగిపోయిన పనులు అవుతుంటాయి అన్నమాట. సో ఈ విధంగా మరి శని భగవానుడు కూడా ప్రస్తుతం ఈ కుంభరాశిలో వక్రించి ఈ గురువు శని మధ్య మనకి అర్ధకోణ దృష్టి ఏర్పడిందన్నమాట. ఇది వెస్ట్రన్ యాస్పెక్ట్ ప్రకారం సహజ భాగ్య రాజ్యాధిపతుల మధ్య అర్ధకోణ దృష్టి ఏర్పడడం వల్ల జాతకుడికి మరి భాగ్యరాజ్యం అంటే 9-10 భావాలు యాక్టివేట్ అవుతాయి. ఎందుకు యాక్టివేట్ అవుతాయంటే సహజ 9వ స్థానాధిపతి గురువు, సహజ 10వ స్థానాధిపతి శని, ఈ 2 యాక్టివేట్ అవుతాయి. అంటే ఉద్యోగ విషయాలు మరి దానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు, పుణ్య కార్యక్రమాలు, విదేశ ప్రయాణాలు, అలాగే మరి ధన లాభాధిపతి లగ్నాధిపతితో అర్ధకోణ దృష్టి, అటు ఆర్థిక విషయాలు మెయిన్ ఏంటంటే ఫైనాన్స్గా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ అర్ధకోణ దృష్టి. ఈ 2 గ్రహాల మధ్య, శని గురుల మధ్య ఏర్పడడం, అవి 2 వక్రించి ఉండడం, ఇది చాలా విధంగా జాతకుడికి ఒక మంచి ఆర్థిక పరమైన సక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదే వీళ్ళు జన్మ జాతకంలో కూడా ఈ యోగం ఉండుంటే, అంటే గురువు శనిల మధ్య కోణ దృష్టి కానీ అర్ధకోణ దృష్టి కానీ ఉంటే అది జనరేట్ అయి జాతకుడికి విశేషమైన ఆర్థిక వనరులు లభించే అవకాశం ఉంది. అయితే ఏంటంటే మీకు ఎంత ధనం వచ్చినా అది మీ అవసరాలకి సరిపోయినట్టే ఉంటుంది, ఏమాత్రం మిగిలే అవకాశం ఉండదు. మీ వ్యవహారాల్లో ఖర్చులు అలాగ ఉంటాయి, ఆ వచ్చే విధానం కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే తప్ప జాతకుడు సేవింగ్స్ చేసుకోలేకపోతుంటాడు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ రాశి వారికి జన్మశ్రేణి నడుస్తుంది కాబట్టి మరి ఈ రాబోయే ఈ సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఆర్థికపరమైనటువంటి వనరులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి కొద్దిగా బయటపడే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది, అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాథ్ గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, 5వ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, 10వ స్థానంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది.
సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలించి జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు, అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్టులో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే వేరే విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.